ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ఈ షోను తిలకిస్తున్న ప్రేక్షకులు వేసే ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తే వారే విన్నర్స్ గా ప్రకటిస్తారని బిగ్ బాస్ వ్యాఖ్యాత ఎన్టీఆర్ మొదటే ప్రకటించారు. కానీ ఆ ఓట్లు వేసేందుకు వేయించుకునేందుకు ఎవరు పూనుకున్నారు అనేది కూడా ముఖ్యమైన అంశమే. శివబాలాజీ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రంలో పవన్ తమ్ముడిగా నటించడం శివబాలాజీకి బాగా కలిసొచ్చిందంటున్నారు. అలాగే శివబాలాజీకి పవన్తో మంచి సంబంధాలే ఉన్నాయని, పెళ్లి విషయంలోనూ పవన్ ఆయనకు సహకరించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ మంది శివబాలాజీకి అనుకూలంగా ఓట్లు వేశారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్కి వచ్చిన శివబాలాజీ ఇదే విషయంపై స్పందిస్తూ, నా కెరీర్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ గారు నాకు సహకరిస్తున్నారు. తన సినిమాల్లో ఏదో ఒక వేషమిస్తూ ఉంటారు. నాకు ఆయన గాడ్ ఫాదర్ లాంటోరు. బిగ్ బాసే కాదు, నా ప్రతి విజయంలో ఆయన పాత్ర ఉంటుంది అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇక ఓ దశలో ఇంటిలో సౌకర్యాలపై బిగ్ బాస్ పై కూడా ఫైర్ అయ్యాడు శివబాలాజీ. ఈయన ఫైర్ చూసి చాలా మంది హౌస్మేట్స్ భయపడ్డారు కూడా. ఏమైనా శివబాలాజీ విన్నర్ కావడంలో న్యాయముంది, ప్రేక్షకులు సరైన తీర్పే ఇచ్చారు.